సర్వాంతరవ్యామి దేవుని స్వరము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసమైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరి ఒక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తుండగా ప్రార్థన టీవీ కార్యక్రమం ద్వారా ఎంతమంది నీ వాక్యాన్ని వినడానికి సంసిద్ధముగా ఉన్నారో ప్రతి ఆత్మను, ప్రతి గృహాన్ని, ప్రతి వ్యక్తిని సందర్శించి ఈ వాక్యం ద్వారా ఆకర్షించి పరిశుద్ధాత్మ ప్రభావంతో, పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపవలసిందిగా, అద్భుత కార్యములు, సూచక కార్యములు జరిగించవలసిందిగా ఈ మనవులని ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యమైన నామున ప్రార్థించి అతి వినయంతో వేడుకుంటున్నాము పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీ దాసి ఎలిజబెత్ రాణి, అవినాషు, అనూపు, అంకితు, యనమల కుదురు గ్రామము, పెనమలూరు మండలము, కృష్ణా జిల్లా. కావున ప్రేక్షకులు ఈ కుటుంబము యొక్క క్షేమము, అభివృద్ధి కొరకు ప్రార్థించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని సమృద్ధిగా ఆశీర్వదించి వర్ధిల్లజేయుగాక. ఈ సమయంలో మనము పరిశుద్ధాత్మ కార్యములు 21వ భాగాన్ని గురించి ఈ దినమున మనము ధ్యానించుకుందాం. గత వారములో పరిశుద్ధాత్మ కార్యములు 20వ భాగాన్ని అపొస్తలుల కార్యములు 16:1-10 వచనాల వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం ధ్యానించాం. మరి ఆ భాగంలో పౌలు దెర్బేకును, లుస్త్రకును వచ్చినప్పుడు అక్కడ నమ్మకమైన ఒక శిష్యుణ్ణి కనుక్కున్నాడు. అతని పేరు తిమోతి. మరి అతను గ్రీసు దేశస్థుడు, అనగా అతని తండ్రి గ్రీసు దేశస్థుడు, అతని తల్లి యూదురాలు. మరి ఇతను చాలా నమ్మకము కలిగి మంచి పేరు పొందినవాడు ఆ ప్రాంతాల్లో అని మనం లేఖనాల్లో చదువుతున్నాం. పౌలు అతన్ని పిలిపించాడు పరిచర్యకి, అతను ఒగ్గాడు. ఇప్పుడు అతనికి సున్నతి చేయించాడు. ఎందుకంటే పౌలు తిమోతిని తీసుకొని సమాజ మందిరాల్లోనికి వెళ్ళాలంటే నాటి దినాల్లో సమాజ మందిరంలో ఎవరు ప్రవేశించేవారు? దాని కొన్ని అర్హతలు ఏమిటంటే అతడు సమాజ మందిరములో విశ్రాంతి దినమున లేదా సబ్బాతు దినమున సమాజ మందిరంలోనికి ప్రవేశించాలంటే మొట్టమొదటి అర్హత ఏమిటంటే అతడు మొట్టమొదటిగా సున్నతి పొందినవాడై ఉండాలి. రెండవది ధర్మశాస్త్రమును తెలిసినవాడై ఉండాలి. కనుక ఇలాంటి యోగ్యతలు కలవారినే ప్రవేశించనిచ్చేవారు. అయితే తిమోతి మరి తండ్రి ఏమో గ్రీస్ దేశస్థుడని అక్కడున్న యూదులందరికీ తెలియను గనక అతని తండ్రి కొంచెము పేరు ప్రఖ్యాతులు గలవ మరి పరిచయస్తుడని లేఖనాల్లో వ్రాయబడిన విధానాన్ని బట్టి పౌలు అతనికి సున్నతి చేయించాడు. ఇప్పుడు వారు మరి ఆసియాలో అడుగు పెట్టాలని తలంచినప్పుడు మరి పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచాడు. ఆటంకపరిచినందున ఇప్పుడు వాళ్ళు త్రోయను విడిచి వాళ్ళు ఇప్పుడు ఫిలిప్పీకి బయలుదేరారు అని మనము గత వారంలో చూశాం. ఈ అపొస్తలుల కార్యము 16వ అధ్యాయంలో ముఖ్యంగా 4 విషయాలు ఇందులో పొందుపరచబడ్డాయి. మొట్టమొదటిగా 16:11-15 వరకు కలిగిన భాగములో లూదియా మారు మనసు పొందడాన్ని మనం చూస్తాం. అలాగే 16:16-24 వరకు ఉన్నటువంటి భాగంలో
పూతోను అనే దయ్యమును మరి పట్టినటువంటి ఒక బాలికను పౌలు స్వస్థపరచడాన్ని మనం చూస్తాం. అలాగే 16:25-34 కలిగిన భాగంలో మరి పూతోను అనే దయ్యమును పౌలు సీలలు వెళ్ళగొట్టినందుచేత మరి వారిని మరి కొరడాలతో కొట్టి జైల్లో మరి వేయించారు. మరి జైలు నాయకుడు రక్షణ పొందిన విషయాన్ని ఈ భాగంలో మనము చూస్తాం. అలాగే 16:35-40 ఉన్నటువంటి భాగంలో పౌలు సీలలు చెరసాల నుండి విడిపించబడ్డాన్ని ఈ 4 సందర్భాలని ముఖ్యంగా ఈ అధ్యాయాల్లో మనం చూస్తాం. ఇప్పుడు మొదటి భాగాన్ని అనగా 16:11-17 ఉన్నటువంటి మరి లేఖన భాగాన్ని ఈరోజు మనము చదువుకుందాం. కాబట్టి మేము త్రోయను విడిచి వాడ ఎక్కి తిన్నగా సముద్రాకేకును మరునాడు నైపోలికిని అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకది ముఖ్య పట్టణమును రోమీల ప్రవాస స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఈమె ఊదారంగు పొడిని అమ్ము తుయితైరా పట్టణస్త్రాలు. ప్రభు ఆమె హృదయము తెరచని గనక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తీసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతము చేశాను. ఈ భాగములో పౌలు సీలలు త్రోయను విడిచి మరునాడు ఓడ ఎక్కి సముద్రాకేకును ఆ తరువాత నేపోలికిని అక్కడ నుండి ఫిలిప్పీకి వచ్చాము అని ఎవరు చెప్తున్నారు? వచ్చితిమి అన్నాడంటే ఈ గ్రంథాన్ని ఎవరు రాశారు? లూకా వ్రాశాడు అని మనం చూస్తాం. అంటే ఈ ప్రయాణంలో లూకా కూడా పౌలుతో ఉన్నాడు, లేదా వైద్యుడైన లూకా కూడా పౌలుతో ప్రయాణం చేస్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనము గుర్తించాలి. లూకా ఎందుకు పౌలుతో ప్రయాణం చేసేవాడు అని చరిత్రకారులు చెప్తున్నారంటే, లూకా వైద్యుడు అని మనం చూసాం. ఈజ్ ఏ ఫిజీషియన్, అతను వైద్యుడు. అందుచేత వైద్యుడైన లూకా అని పౌలు కొలసీ పత్రికలో ప్రస్తావించాడు. లూకా వైద్యుడు గనక పౌలుకు తరచుగా కొన్ని రుగ్మతలు ఉంటూ ఉండేవి. అదే 2 కొరింథీ పత్రిక 11:1 అన్నాడు, నా శరీరంలో ఒక ముళ్ళు ఉంచబడినది అని చెప్తున్నాడు. ఆ ముళ్ళు ఏమిటంటే అతనికి ఉన్నటువంటి అనారోగ్యము. అతను తరచుగా కండ్ల జబ్బుతో బాధపడుతూ ఉండేవాడని చరిత్రకారులు భావిస్తున్నారు. మరి అతనికి వచ్చినటువంటి ఆ రుగ్మతలలో మరి వైద్యుని సహాయం కావాలి గనక లూకా ఎప్పుడు కూడా పౌలుతో ప్రయాణం చేస్తూ ఉండేవాడని చరిత్రకారులు లేదా బైబుల్ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ లూకా కూడా పౌలుతో ఉన్నాడని మనం చూస్తున్నాం. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఎక్కడికి వచ్చారు? ఫిలిప్పీకి వచ్చారు. ఈ ఫిలిప్పీని గురించి మనము కొంత చరిత్రలోనికి వెళ్ళినప్పుడు అలెగ్జాండర్కు ముఖ్యమైన పట్టణాలు లేదా అతడు స్థాపించిన పట్టణాలు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే 1 ఫిలిప్పి, 2 థెస్సలోనిక, 3 త్రోయ, ఇవన్నీ కూడా, 4 మాసిదోనియా, ఇవన్నీ కూడా అలెగ్జాండర్కు ప్రియమైనటువంటి నగరాలు లేదా పట్టణాలు. మాసిదోనియా దేశానికి ఈ ఫిలిప్పి అనేది మరి ముఖ్యమైన నగరముగా ఉంది.
ఇక్కడ రోమీయుల ప్రవాస స్థానము కూడా ఉంది. చరిత్రకారులు చెప్తున్నారు, రోమా సైన్యములో పదవీ విరమణ చేసిన వారు ఈ ఫిలిప్పి ప్రాంతంలో నివసించారని, ఇక్కడ వారు నివాస స్థలాలు ఏర్పాటు చేసుకున్నారని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. మరి ఫిలిప్పి అనే పేరు ఈ ఫిలిప్పికి ఎలా వచ్చింది అని అంటే, అలెగ్జాండరు తండ్రి పేరు ఫిలిప్పి, అతనిని బట్టి ఫిలిప్స్ను బట్టి ఈ నగరానికి ఫిలిప్పి అనే పేరు వచ్చిందని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. కనుక ఇంకొక విషయం ఏమిటంటే, ఫిలిప్పి పట్టణంలో యూదులకు సమాజ మందిరములు లేవని ఈ యొక్క అధ్యాయమే చెబుతుంది. ఫిలిప్పీలకు అనేక పట్టణాల్లో, కొరింతులో కానీ, గలతీలో కానీ, తెస్సలోనికైలో కానీ, కొలస్సైలో కానీ మనం చూసాం, వాళ్ళకు సమాజ మందిరాలు లేదా సునగోగుల పాఠశాలలు ఉన్నట్లుగా మనం చూసాం. కానీ ఈ ఫిలిప్పి పట్టణంలో వీరికి సునగోగుల పాఠశాలలు కానీ సమాజ మందిరములు కానీ ఉన్నట్లుగా కనబడడం లేదు. అందుచేత పౌలు శీలలు ఏం చేశారు, సముద్ర తీరాన ప్రార్థనలు జరుగుతూ ఉంటే నదీ తీరమున అక్కడ ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వెళ్ళి కూర్చొని వీళ్ళు కొంతమంది స్త్రీలతో దేవుని వాక్యమును మాట్లాడుతూ ఉన్నట్లుగా ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. కనుక వారు కొంతమంది కూడి వచ్చిన స్త్రీలతో దేవుని వాక్యమును మాట్లాడుతూ ఉన్నప్పుడు లూదియా అనే దైవభక్తి గల ఒక స్త్రీ వినుచున్నది. ఈ లూదియా ధనవంతురాలని అభిప్రాయపడుతోంది. ఈమె గొప్ప ధనవంతురాలు, సంపన్నురాలు. అది మాత్రమే కాక దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా మనకు కనబడుతుంది. ఈమెకు అపొస్తల కార్యం 2వ అధ్యాయంలో 3,000 మంది రక్షణ పొంది ఉన్నారు. వాళ్ళ ద్వారా ఈమెకు సువార్త అంది ఉండవచ్చును. అందుచేత ఈమె దేవుని యందు భయభక్తులు కలిగినదై ఉండి ఉండవచ్చునని మరొక అభిప్రాయం కూడా లేకపోలేదు. అయితే ఈమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ఆ దినాల్లో ఊదారంగు అనేది చాలా విలువైనటువంటి ఒక వస్తువు అని మరి చరిత్ర గ్రంథాలు తెలుపుతున్నాయి. మరి ఈ విలువైనటువంటి ఈ ఊదారంగును ఈమె అమ్ముతూ ఏమైందంటే బాగా ధనాన్ని సంపాదించింది. ఈమె తుయతైరా అనేటువంటి ఒక పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ప్రభువు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఎప్పుడైతే దేవుని వాక్యము వెల్లడిపరచబడుతుందో, ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అక్కడ దేవుని వెలుగు వెల్లడవుతుంది. దేవుని వెలుగు వెల్లడి అవడం ద్వారా విశ్వాసము వెల్లడిపరచబడుతుంది. విశ్వాసము లేదా దేవుని వాక్యము అనే బీజము ఆమె హృదయములో నాటబడింది కనుక ప్రభువు ఆమె హృదయాన్ని తెరిచాడు అని మనం చూస్తున్నాం. ఇదే విషయాన్ని మనము అపొస్తల కార్యములో 2వ అధ్యాయము 38-39 వచనాల్లో కూడా చూస్తాము. పేతురి ప్రసంగము ద్వారా 3,000 మంది హృదయములలో పొడవబడిన వారై వారు అన్నారు, అయ్యలారా రక్షణ పొందుటకు మేమేమి చేయవలేను అన్నప్పుడు పేతురు అన్నాడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి,
అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుతారు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరదేశస్తులందరికీ అనగా దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికీ చెందునని వారితో చెప్పిన తర్వాత ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది మారు మనసు పొంది బాప్తీసం పొందినట్లుగా, బాప్తీసం పొందడం మాత్రమే కాదు వారు సంఘములో చేర్చబడినట్లుగా కూడా అక్కడ వ్రాయబడింది. పెంతెకోస్త్ అనే పండుగ దినము చరిత్రలో సంఘము ప్రారంభమైన దినము. ద చర్చ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ ద డే ఆఫ్ ద పెంటెకోస్ట్. ఎక్లీసియా అనే మాట బైబిల్ గ్రంథములో సుమారుగా 79 సార్లు వ్రాయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మరి ఎక్ అనే మాటకు బయటకు అని అర్థము, క్లీసియా అనగా పిలుచుట అని అర్థము, అనగా ఎక్లీసియా అనగా బయటికి పిలుచుట, ఎక్లీసియాలజీ అనగా సంఘమును గూర్చిన శాస్త్రము. పెంతెకోస్తు దినమందు సంఘము చరిత్రలో మొట్టమొదటిగా ప్రారంభించబడినటువంటి దినము. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళము యొక్క ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు అని యేసు చెప్పినట్లుగా ఆ రోజు, ఏ రోజు అంటే చరిత్రలో పెంతెకోస్త్ అనే పండుగ రోజు. వారు 3,000 మంది సంఘములో చేర్చబడడం మాత్రమే కాదు, వారు చేర్చబడిన తర్వాత వారు ఏం చేశారు అంటే వారు అపోస్తలుల బోధయందును, సంఘ సహవాసమందును, ప్రార్థన చేయుట ఎందును, రొట్టె విరుచుట ఎందును ఎడతెగకై ఉన్నారు అని లేఖనము 2:40-41 మనం చూస్తాం. అపోస్తుల కార్యములు, అపోస్తుల కార్యములు అనే మాటకు ప్రాక్సిస్ అని మనం చూసాం. ప్రాక్సిస్ అనగా పరిశుద్ధాత్మ కార్యములు లేదా అపోస్తులు చేసిన కార్యములు లేదా యేసు చేసిన కార్యములు. ఈ గ్రంథాన్ని మార్పుల గ్రంథం అని కూడా పిలుస్తూ ఉన్నారు. కనుక వీరు అపోస్తుల బోధయందును, సంఘ సహవాసమందును, ప్రార్థన చేయుట ఎందును, రొట్టె విరుచుట ఎందును ఎడతేక ఉన్నారు. సహవాసము అనే మాటకు గ్రీకులో కొయినోనియా అని మాట వ్రాయబడింది. అదే మాటని 1 యోహాను 1:1 యోహాను అంటూ ఉన్నాడు. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అంటున్నాడు. అక్కడ సహవాసము అనగా ఫెలోషిప్ లేదా కొయినోనియా. కొయినోనియా అనే మాట మరి ఎడతెగని సహవాసము, తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను, సంఘముతో కూడాను ఒక విశ్వాసికి గల సహవాసాన్ని ఆ మాట తెలియజేస్తుంది. తర్వాత వారు ఎడతెగకై ఉన్నారు, దే ఆర్ కంటిన్యూ. కనుక వారు ఎడతెగకై ఉన్నారు, అరుదినము రొట్టె విరుచుచు సమాజముగా కూడుకొనుచు వారు ఎడతెగకై ఉన్నారు అని మనము చూస్తున్నాం. కనుక ఆ రోజు 3,000 మంది హృదయము తెరవబడి సంఘములో చేర్చబడ్డారు. మారు మనసు పొంది బాప్తిసం పొంది వారు అపోస్తుల బోధ ఎందు, సంఘ సహవాసం ముందు, ప్రార్థన చేయటం ఎందు, రొట్టె విరుచు ఎందు ఎడతేకున్నారు. అదే విధముగా ఆ తరువాత పేతురు ప్రసంగం ద్వారా 4:5 5,000 మంది పురుషులు ఒక్క దినముననే సంఘములో చేర్చబడ్డారు అని మనము చదువుతాం.
అలాగే దినదినము మరి సంఘ యొక్క సంఖ్య విస్తరిస్తూ వచ్చింది. అదే క్రమంలో పౌలు శీలలు దేవుని వాక్యాన్ని ఆ స్త్రీలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభువు ఈ లూదియా హృదయాన్ని తెరిచాడు. వినుట వలన విశ్వాసము కలుగును, రోమా 10:17, వినుట వలన విశ్వాసము కలుగును. ఏం వినుట వలన? క్రీస్తును గూర్చిన మాట వినుట వలన విశ్వాసము కలుగును అని లేఖనము సెలవిస్తూ ఉంది. కనుక మరి దేవుని వాక్యమును ఈమె ఎప్పుడైతే వింటుందో, దేవుని వాక్యము బైబిల్ గ్రంథములో లూకాసు వార్త 8:11 విత్తనానికి సాదృశ్యముగా వ్రాయబడింది. వాక్యమనే విత్తనము హృదయములో బీజముగా ఏర్పడినప్పుడు విశ్వాసం అనేది మొలకెత్తుతుంది. అప్పుడు ఆమె అంటుంది, ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తీసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతము చేశాను. మొట్టమొదటిగా ఆమెలోనికి ప్రభువు వాక్యం వెళ్ళింది. ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. విశ్వాసం అనే బీజము ఆమెలో మొలిచింది. ఇప్పుడు ఆమె వారిని తన ఇంటికి ఆహ్వానించి ఇంటి వారందరితో కూడా మారు మనసు పొంది బాప్తీసం పొందింది. అది మాత్రమే కాదు, అపోస్తలులను ఆమె ఇంటిలోనికి చేర్చుకొని వారికి విందు చేసింది అని మనము చూస్తాం. ప్రకటన గ్రంథము 3:20 పరిశుద్ధాత్మ అంటున్నాడు, ఇదిగో నేను హృదయమును తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడు నా స్వరమును విని తన తలుపును తీయగోరునో నేను అతనిలోనికి వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును కలిసి భోజనము చేస్తాము అంటూ ఉన్నాడు. ఈరోజు ప్రభు కొరకు నీవు నీ హృదయాన్ని తెరిచినట్లయితే, ఆయనకు ఆహ్వానము పలికినట్లయితే, ఆయన నీ హృదయములోనికి వచ్చి నీతో కూడా భోజనము చేస్తాను అంటున్నాడు. ఏ భోజనము? ఆయన శరీరానుసారముగా ఉన్నప్పుడే నా భోజనము ఇహలోక సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది అని ఆయన చెప్పాడు. నీతో కూడా ఆయన ఈరోజు ఏ భోజనం చేయాలనుకుంటున్నాడు అంటే ఆత్మ సంబంధమైన భోజనము చేయాలి. అదే దేవుని వాక్యమును గూర్చిన భోజనము చేస్తాను అని యేసయ్య నిన్ను ఆహ్వానిస్తున్నాడు. 2:16-24 చదువుకుందాం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోనును దయ్యము పట్టినదై సోద చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఇలాగ అనేక దినములు చేయిచుండెను. గనుక పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. ప్రతిదినము వీరు ప్రార్థనా స్థలానికి వెళుతున్న క్రమములో ఎక్కడికి వెళుతున్నారు? వీళ్ళు ఫిలిప్పి పట్టణములో నదీ తీరానికి వెళుతూ ఉన్నారు. అక్కడ కొందరు స్త్రీలతో వీరు మాట్లాడుతూ ఉన్నారు దేవుని వాక్యాన్ని. వీళ్ళు ప్రతిదినము వెళుతూ వస్తూ ఉన్న క్రమములో
లూదియా హృదయము ప్రభువు తెరిచాడు గనక ఆమె మారు మనస్సు పొంది తన ఇంటి వారందరితో కూడా మరి బాప్తీసు పొంది సంఘములో చేర్చబడింది. రెండవదిగా మరి పౌలు ముందుగానే మొదటి అధ్యాయంలో 10వ వచనములో చూశాం, 9వ వచనములో మాసిదోనియా దేశస్తుడొకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్లు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. ఈ వ్యక్తి ఎవరై ఉండవచ్చు అని చరిత్రకారులు మరి కొందరు వ్యక్తులు గుర్చి అభిప్రాయపడుతున్నారు. ఆ వ్యక్తులు ఎవరు అంటే మొట్టమొదటిగా అలెగ్జాండరు ఇతన్ని ఆహ్వానించి ఉండవచ్చును అని చెప్తూ ఉన్నారు. కనుక ఇక్కడ ఈ దయ్యము ఈ బాలికను బాధ పెడుతూ ఉంది. ఒకరోజు ఈమె ప్రతిరోజు అంటున్నది, వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు రక్షణ మార్గమును మీకు ప్రచురించున్నారని చెప్పి ఆ బాలిక మాట్లాడుతుంది. ఎందుకంటే ఆనాటి దినాల్లో ఆ బాలిక చేత కొంతమంది వ్యాపారం చేయిస్తున్నారు. కనుక పౌలు ఒకరోజు మండిపడి యేసుక్రీస్తు నామమును ఆజ్ఞాపిస్తున్నాను, ఈమెను వదిలిపో అని చెప్పినప్పుడు ఆ దయ్యము ఆమెను వదిలిపోయింది అని 18వ వచనములో మనము చదువుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రాక్సైస్ పరిశుద్ధాత్మ కార్యములు 21వ భాగాన్ని అపొస్తల కార్యములు 16వ అధ్యాయము 11వ వచనము నుంచి 16వ వచనం వరకు ధ్యానించాం. లూదియా మారు మనసు పొంది బాప్తిస్తు పొందడం, పుత్తూరును దయ్యం పట్టిన బాలిక యేసునామంలో విడుదల పొందడం, ఈ రెండు అద్భుతాలు చేశారు. అలాగే రక్షణ పొందిన వారిని సంఘములో చేర్చండి, దయ్యముల చేత పీడించబడుతున్న వారిని విడిపించి నీ రాజ్యమునకు వారసులుగా చేయమని, స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని ఓగా వర్ధల చేయమని ఈ మనవులు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామన ప్రార్థించి అతి వినయముతో వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యుద్ధ నుండివచ్చు అన్యోన్య సహవాసమైన సన్నిధి భూలోకమున్న సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఇంతవరకు ఆయన మాటలను ఆలకించిన శ్రద్ధగా విన్నటువంటి ఆయన ప్రార్థనా టీవీ శ్రోతలకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాది శక్తులకు సర్వం నాశనం, యేసు నామునికి సంపూర్ణ జయము కలుగునుగాక, ఆమేన్. మీ అందరికీ వందనాలు. ముఖ్యమైన గమనిక, ఈ కార్యక్రమానికి మీలో ఎవరైనా స్పాన్సర్ చేయదలిసినట్లయితే మా అకౌంట్ నంబరు డిస్ప్లే మీద మీకు చూపించబడుతుంది. ఆ అకౌంట్ నంబరుకు 1500 రూపాయలు విరాళముగా ఇచ్చి మరొక కార్యక్రమానికి తోడ్పడాలని ప్రభువు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని సమృద్ధిగా ఆశీర్వదించి వర్ధిల్లజేయునుగాక, ఆమేన్. అందరికీ ఉంది. అందరికీ వందనాలు.